ఐదవ అధ్యాయం ఇన్ ద న్యూ టెస్టమెంట్ ద బుక్ ఆఫ్ జాన్ 5th chapter 35th verse. ఐదవ అధ్యాయము యోహాను సువార్త 5th chapter 35th verse. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఎవరు ఎవరి గురించి చెబుతున్నారంటే, నేను చెప్తాను వినండి, యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి చెబుతున్నాడు. ఎవరు చెబుతున్నారు? ఎవరు చెబుతున్నారు? యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నారు. ఎవరి గురించి చెబుతున్నాడు? ఎవరి గురించి? బాప్తిస్మిచ్చే యోహాను గురించి చెబుతున్నాడు. ఈ బాప్తిస్మిచ్చే యోహాను ఎవరంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పరిచయం చేయటానికి, ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికి, త్రోవలు సరళం చేయడానికి, దేవునికి రోడ్డు వేయడానికి వచ్చాడు. అంటే దేవుని యొక్క రక్షణ మార్గాన్ని రాబోతున్నాడు. మెస్సియా రక్షకుడు రాబోతున్నాడు. ప్రవక్తలు ప్రవచించిన, మోషే ప్రవక్త ప్రవచించిన ఆ గొప్ప దేవుని కుమారుడు రాబోతున్నాడు. సమయం దగ్గర పడింది. క్రీస్తు మెస్సియాగా రాబోతున్నాడని యేసు ప్రభు కంటే ముందు 6 నెలలు ఆయన ఈ భూమి మీద పుట్టి యేసు ప్రభును గురించిన ప్రవచనాలు నెరవేరాయని చెప్పి, యేసు ప్రభు కంటే ముందు 6 నెలలు బాప్తిస్మిచ్చి యోహాను ఈ భూమి మీదకి వచ్చాడు. జకర్యా ఎలిజబెత్తులకు పుట్టినటువంటి వాడు యోహాను, బాప్తిస్మమిచ్చి యోహాను. ఈ యోహాను, ఈ బాప్తిస్మిచ్చు యోహాను గురించి యేసుక్రీస్తు ప్రభువే సాక్షాత్తు సాక్ష్యమిస్తున్నాడు. బాప్తిస్మిచ్చు యోహాను దేవుని యొక్క నుండి పంపబడిన వాడు, దేవుని కోసమే బ్రతికిన వాడు, దేవుని కోసమే జీవించిన వాడు, అమ్మా నాన్నలకు దూరంగా ఉండి అరణ్యంలో బ్రతికిన వాడు, తేనెటీగలు తినుకుంటూ అడవిలో ఆహారాన్ని భుజిస్తూ కొంగలి వస్త్రాన్ని ధరించుకొని దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ దేవుని కోసమే బ్రతికిన వాడు ఈ బాప్తిస్మిచ్చు యోహాను. నా ప్రియమైన దేవుని వారలారా, ఈ బాప్తిస్మిచ్చు యోహాను యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి 6 నెలల ముందు ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చి ఆయన ఈ భూమి మీద ఎలా బ్రతికాడో యేసు ప్రభు చెబుతున్నాడు. వచ్చి మళ్ళీ చదువుతారా ఇప్పుడు? ఒక అతడు అనగా ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను. బాప్తిస్మిచ్చు యోహాను, యోహాన్ అనకూడదు, బాప్తిస్మిచ్చు యోహానే అనాలి. ఎందుకంటే ఆయన పేరు ముందర యోహాన్ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి యోహాను కాదు, ఏ యోహాను? బాప్తిస్మమిచ్చు యోహాను. బాప్తిస్మిచ్చు యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. కట్టు చప్పట్లు ఏసైకు. బాప్తిస్మమిచ్చి యోహాను ఎలా ఉన్నాడంట? ఎలా ఉన్నాడంట? అలా అతను మండుచు, బాప్తిస్మమిచ్చి యోహాను మండుతున్నాడు. నెక్స్ట్ తాను ప్రకాశిస్తూ ఉన్నాడు. అతనిలో నుండి వచ్చిన వెలుగుకు చాలా మంది అతనితో బ్రతకడానికి ఇష్టపడ్డారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తుతి కలుగునుగాక. బాప్తిస్మమిచ్చు యోహాను 2 పనులు అక్కడ కనిపిస్తున్నాయి. మండుతున్నాడు, రెండవది ప్రకాశిస్తున్నాడు. మరి బాప్తిస్మిచ్చు యోహాను మండుచున్నాడని యేసే సాక్ష్యం ఇచ్చినట్లు ఈరోజు యెహోవా ఇరే పవర్ టెంపుల్లో ఉన్న మన మందిరమును గురించి, మందిరంలో ఉన్న అనేక బిడ్డల గురించి,
బాప్తిసమిచ్చి యోహాను గురించి ఏ దేవుడైతే సాక్ష్యం ఇచ్చాడో ఈరోజు నీ గురించి కూడా ఆ దేవుడే సాక్ష్యం ఇవ్వాలి. ఏమని సాక్ష్యం ఇవ్వాలంటే, నా బిడ్డ మండుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చర్చికి వస్తున్న నీవు ఎలా ఉన్నావు ఈరోజు? ఆదివారం ఆదివారం చర్చికొచ్చి పోతే సరిపోదు, వచ్చి పాటలు పాడిపోతే సరిపోదు, ఆ రొట్టె రసం తాగిపోతే సరిపోదు, బాప్తిసం తీసుకుంటే సరిపోదు, పరిచర్య చేస్తే సరిపోదు. ప్రతి ఆదివారం వచ్చి అటెండెన్స్ రిజిస్టర్ లో రిజిస్టర్ చేయించుకున్నట్లు అటెండ్ అవుతే సరిపోదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో మంది చర్చిలకు రావడం, వెళ్ళిపోవడం, మళ్ళీ అదే పాపంలో పడిపోవడం, ఆరిపోతున్నారు. బాప్తిసం ఇచ్చి యోహాను మనందరికీ ఒక నిదర్శనంగా ఉన్నాడు, మాదిరికరంగా మండుతున్నాడంటండి. యేసు చెబుతున్నాడు. యేసు నీ గురించి ఈరోజు ఏం సాక్ష్యం చెప్తాడో చూద్దాం. యేసు ప్రభు నిన్ను చూస్తున్నప్పుడు నువ్వు ఏ విధంగా కనిపిస్తున్నావు? బాప్తిసం ఇచ్చి యోహాను మండుతున్నాడు, మండుతున్నాడు, మండుతున్నాడు. అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపం. చర్చికి వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకొని ఇంటికెళ్ళి మళ్ళీ సినిమాలు సీరియల్ చూస్తే నువ్వు మండినట్ట? అబద్ధాలు ఆడితే, దొంగతనాలు చేస్తే, భర్త మీద కోపపడితే, భార్యను అనుమానిస్తే, భార్య భర్తలు గొడవలు పడితే, చర్చికి వస్తున్నాం, వాక్యాలు వింటున్నాం, ఏదో వచ్చి వెళ్ళిపోతున్నామనే ఈ గుట్టి ఆత్మీయతలోనే బ్రతకడం, ఆ చచ్చిపోయిన ఆత్మీయ స్థితిలో బ్రతకడం మానండి. దేవుడు అంటున్నాడు, నన్ను వెంబడిస్తున్న బాప్తిసమిచ్చి యోహాను, నాకంటే ముందు వచ్చిన బాప్తిసమిచ్చి యోహాను మండుతున్నాడు, నా కొడుకు మండుతున్నాడు, నా కుమారుడు మండుతూ ప్రకాశిస్తున్నాడు. అతని వెలుగులో చాలా మంది ఆనందపడుతున్నారట, అతని వెలుగులో. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు నువ్వేం చేస్తున్నావు? హౌ ఆర్ యు డూయింగ్? నువ్వు ఎలా ఉన్నావు? ఇక్కడేమో బాగానే ఉన్నావు, బైబిల్ శుభ్రంగా పట్టుకొని వచ్చాం, ఏం మాట్లాడకుండా మౌనంగా నోటికి తాళం వేసుకొని కూర్చున్నాం, ఇక్కడి వరకు బానే ఉంది మన చరిత్ర. ఇది దాటిన తర్వాత నీ చరిత్ర ఏంటి? నీ ఇంటి దగ్గర నీ చరిత్ర ఏంటి? నీ అన్నదమ్ముల మధ్యలో, నీ అక్కచెల్లెల మధ్యలో, సొసైటీలో, సమాజంలో నీ సాక్ష్యం ఏంటి? నీ గురించి ఏం చెప్పుకుంటున్నారు? బాప్తిసం ఇచ్చి యోహాను గురించి ఏం చెప్తున్నాడు యేసు? మండుచు ప్రకాశించుచున్నాడు నా కుమారుడు. నా కోసం మండాడయ్యా బాప్తిసం ఇచ్చి యోహాను. అయినా నేను మనుషుల సాక్ష్యం గురించి చెప్పుకొని నేను మహిమ పొందేవాడిని కాదు, కానీ నా గురించి సాక్ష్యం ఇచ్చేవాడు నా తండ్రి ఉన్నాడని చెప్పుకుంటూ వస్తాడు. అక్కడ కింద అంతా చదవండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. నా ప్రియమైన దేవుని వారులారా, ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? మండిపోతున్నావా లేదంటే ఆరిపోయావా? ఆరిపోతున్న దీపానివా, ఆరిపోయావా లేదంటే నాలాగా తగతగా మండుతున్నావా? నేను మండుతున్నాను కాబట్టి నాలో నుండి ఒక వచ్చే ఒక మాట ఒక ఉప్పెనై ఒక శక్తి ఒక మంటై లేస్తుంది. నేను మండుతున్నాను కాబట్టే నా గుండెల్లో నుండి వచ్చే ప్రతి మాట పంచాయి ఒక్కొక్కరి హృదయపు లోతుల్లోనికి వెళ్ళి అవి బద్దలు చేసి హృదయంలో ఉన్న పాపాన్ని బయటికి తీసుకొని చేస్తుంది. ఆమేన్.
చాలా మంది దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని కొద్ది రోజులకు పడిపోతారు. మొదటిసారి మొదటి ప్రేమ తగ్గిపోతుంది, మొదటి ప్రార్థన తగ్గిపోతుంది, మొదటి విశ్వాసం తగ్గిపోతుంది, మొదట చేసిన పరిచర్య తగ్గిపోతుంది. మొదట దేవుణ్ణి వెంబడించినట్లు, మొదట దేవుణ్ణి వ్రాకులాడినట్లు రాను 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 నీ ఆత్మీయ స్థితి, ఎంతో మంది ఆత్మీయ స్థితి చల్లారిపోతుంది. అన్నా ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, ప్రతి ఆదివారం చర్చికి రాలేకపోతున్నాను, ఉపవాసం ఉండలేకపోతున్నాను, అన్య భాషలు వరాలు కలలు దర్శనాలు కన్నీటి ప్రార్థన అన్నీ కోల్పోయాను. ఈ మాటలు చెబుతున్నప్పుడు ఈ స్థితి నీదే గనకైతే వారిపోయావు.